హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఉసిరి దీపం మనం శివాలయంలో లేదా విష్ణువు ఆలయంలో పెట్టాలి. ఆలయానికి వెళ్ళలేనప్పుడు మన ఇంట్లోనే తులసికోట దగ్గర కానీ, లేదా శివుని పటం ముందర కానీ, లేదా విష్ణువు పటం ముందర కానీ పెట్టచ్చు. ఉసిరి దీపం పెట్టడానికి మనం ముందుగా శుభ్రం చేసిన ఇత్తడి పళ్ళెం తీసుకొని ఇందులో బియ్యపు వెండితో ముగ్గును వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఉసిరి దీపాన్ని కార్తీక మాసమంతా మనం పెట్టచ్చు. ఒకవేళ మనకు నెలంతా పెట్టడానికి వీలు లేనప్పుడు విశేషమైన తిథుల్లో, అంటే ఏకాదశి, ద్వాదశి ఇలాంటి తిథుల్లో, లేదా కార్తీక మాసంలో వచ్చే సోమవారం, శుక్రవారం, శనివారం ఈ రోజుల్లో పెడితే చాలా మంచిది. ఇప్పుడు ఉసిరి దీపాలు పెట్టడానికి మనం ముందుగా వేసిన ముగ్గుపై శుభ్రం చేసిన తమలపాకులను అమర్చి వీటిపైన పసుపు కుంకుమ అక్షతలను వేయాలి. ఈ ఉసిరి దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజున పెడితే ఇంకా విశేషం. మనకున్న దోషాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు కలిగి సకల సంపదలు చేకూరుతాయి. ఇప్పుడు ఉసిరి దీపం పెట్టడానికి శుభ్రం చేసిన ఉసిరికాయను తీసుకొని దాని వెనుక భాగంలో మనం దీపం పెట్టడానికి వీలుగా ఈ ఉసిరికాయని కట్ చేసుకోవాలి. ఒక చాక్తో వీలైనంత లోతుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని కట్ చేసుకోవాలి. ఈ ఉసిరి దీపాలను మనం 3, 5, 7, 9 ఇలా ఎన్నైనా పెట్టచ్చు. ఇలా ఉసిరికాయలను కట్ చేసిన తర్వాత మనం పళ్ళెంలో ఉంచిన తమలపాకు పైన ఉంచి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించాలి. ఉసిరికాయతో దీపం పెట్టే వాళ్ళ దగ్గరికి యముడు రావడానికి కూడా భయపడతాడంట. అంటే ఉసిరి దీపానికి అంత శక్తి ఉంది. శుక్రవారం సాయంత్రం రోజున లక్ష్మీదేవి ముందు ఉసిరి దీపం పెట్టడం వలన మనకున్న దారిద్ర్యం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇప్పుడు దీపం పెట్టడానికి ముందుగా మనం పువ్వొత్తులను చేసి ఆవు నెయ్యిలో వేసి ఉంచాలి. ఇప్పుడు చలికాలం కదా, ఒకవేళ నెయ్యి గడ్డ కడితే స్టవ్ పైన పెట్టి అసలు కరిగించకూడదు. ఒక గిన్నెలో నెయ్యి వేసి దాన్ని వేడి నీళ్ళల్లో పెట్టి కరిగించి తీసుకోవాలి. ఈ ఆవు నెత్తిలో ఉంచిన పువ్వొత్తులను మనం కట్ చేసుకున్న ఉసిరి దీపాలలో పెట్టాలి. ఇప్పుడు ఈ ఒత్తులు తొందరగా వెలగడానికి కొద్దిగా కర్పూరం పొడిగా చేసి ఈ ఒత్తులకు పూయాలి. ఇప్పుడు ఈ ఉసిరి దీపాలను ఇలా అగరబత్తులతో కానీ లేదా ఏకవత్తి దీపంతో కానీ వెలిగించాలి. మనం ఎప్పుడు ఏ దీపం వెలిగించాలన్నా మన పూజ గదిలో కానీ ఇలా కానీ ఎప్పుడు అగరబత్తులతో లేదా ఏకవత్తి దీపంతో మాత్రమే వెలిగించాలి. అంతేనండి, ఉసిరి దీపాన్ని మనం ఇలా శివ సన్నిధిలో కానీ, విష్ణువు సన్నిధిలో కానీ, తులసి కోట దగ్గర కానీ ఇలా పెట్టాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత బిందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.